नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीरार मंडलम विजयनगर कॉलनी लो गड़प गड़प की प्रभुत्व कार्यक्रम हाजरैन वैसीपी इंचार्ज कर्ण वेंकटेश बापट्ल जिल्ला नूतन जेसी श्रीधर्नु मर्यादपूर्वकंगा कलिसिन एम्मेल्ये कणं बलराम कृष्णमूर्ति విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సకాలంలో ఇవ్వాలని కోరిన ఉద్యోగుల సంక్షేమ సంఘం వేటపాలెం అంబేద్కర్ నగర్లో సన్ని హత్య కేసులో ముద్దాయిలైన భార్య అత్తను అరెస్టు చేసిన పోలీసులు చీరాల మండలం విజయనగర్ కాలనీలో గడపగడపకి ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ ఇన్ఛార్జ్ కణ వెంకటేష్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నేతాజీ వైస్ చైర్మన్ జేసన్ బాబు ప్యాక్స్ చైర్మన్ బోయిన కేసులు వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు ఏపీఎం సుబ్బారావు తేళ్ల మోష తేళ్ల రాంబాబు దుడ్డు సుందర్ తేళ్ల పవన్ ఉసురుపాటి బుజ్జి తేళ్ల రాంబాబు పాల్గొన్నారు बापट्ल जिल्ला नूतन संयुक्त कलेक्टर गा बाध्यतलु चेपट्टिन चामगोरी श्रीधर्नु चीराल आरएनबी गेस्ट हाउस नंदु चीराल शासन सभ्युलु कणं बलराम कृष्णमूर्ति मर्याद पूर्वकंगा कलिसारु चीराल एनजीओ भवन लो मेडिकल अंड हेल्थ विश्रांत उद्योगुल असोसिएशन ऐदो वार्षिकोत्सव वेडुकलु घनंगा जरिगायि संघं व्यवस्थापकुलु मोहन राव चित्रपटानिकि पूलमालालु वेसी निवाळुलु अर्पिंचारु वैद्य रंगंलो विशेष सेवल नुंचि प्रभुत्वानिकि मंचि पेरु तेच्चिन विश्रांत उद्योगुल समस्यलु प्रभुत्वं परिष्करिंचालनि कोरारु विश्रांत उद्योगुलकु आरोग्यश्री सेवलु सक्रमंगा अंदकपोवडंतो इब्बंदुलु पडुतुन्नामन्नारु पेंडिंग्लो उन्न डीएलनु वेंटने विडुदल चेयालन्नारु पिंचन विषयंलो प्रभुत्वं कालयापन चेयकुंडा प्रति नेल क्रमं तप्पकुंडा चेल्लिंचालनि डिमांड् चेशारु ई कार्यक्रम సత్యనారాయణ మోహన్ బాబు సువర్ణపాల్ హరిబాబు కృష్ణమూర్తి శ్రీనివాసులు చంద్రమణి పాల్గొన్నారు విశ్రాంత ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి పరిస్థితులలో మరి నకారగాని తలుచుకుంటూ ఈరోజు మోహన్ రావు గారి ఫౌండర్ మెంబర్ ఈ యొక్క మెడికల్ హెల్త్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మోహన్ రావు గారిని మరి నకారగాని కార్మికుల కోసం మరి శ్రామిక వర్గాని కోసం ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి నకార గారు మరి అనేక తీర్మానాలు చేసి ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించి వాళ్ళ హక్కు పెన్షన్ కానీ వాళ్ళకి రావాల్సిన రైతులు కానీ ఇది హక్కు అనేటువంటి సుప్రీంకోర్టు ద్వారా హక్కులు వీళ్ళకి విశ్రాంత ఉద్యోగుల హక్కు కానీ ఒక భిక్ష కాదనేటువంటి తీర్మానం చేసి మరి అందరికి కూడా సహకరించేట్టుగా జీవనం చేయడం జరిగింది ఆ జీవనం మరి ఎన్జీజీఓ అసోసియేషన్ కానీ విశ్రాంత ఉద్యోగులు కానీ మరి ఎంత ప్రయత్నించినప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం జరగట్లేదు ముఖ్యంగా ఈ విశ్రాంత ఉద్యోగులు అనేక మంది పెన్షన్ మీద ఆధారపడే జీవనం మీద జరుగుతున్నప్పుడు కూడా మరి వాళ్ళ సకాలంలో ఈ నెలలో 1వ తేదీ పడుతుందో లేదో 10వ తేదీ పడుతుందో లేదో అని టెన్షన్తో బ్రతుకుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఈ విశ్రాంత ఉద్యోగుల ఆశీస్సులు కోరుకోవాలని కానీ వాళ్ళ యొక్క దీనావస్థను గమనించి ఈ ప్రభుత్వం వెంటనే వారికి రావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేసి వాళ్ళు ప్రధాన పడకుండా వాళ్ళకు ఎంతోమంది ఇప్పుడు టెన్షన్ పడి బాధపడి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి నేను రాష్ట్ర నాయకుడిగా అటు జిల్లా నాయకుడిగా మేము ప్రతి ఒక్క సమస్యలు మీద దృష్టి తీసుకొస్తున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా మా దయవుంచి ఈ విశ్రాంత ఉద్యోగులకు ఎటువంటి కష్టనష్టం రాకుండా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు రాకుండా మరి వాళ్ళకు మానసిక వృత్తులు లేకుండా ఈరోజు రిటైర్ అయిన 2 ఎంప్లాయీస్ 60 అందరూ కూడా వృద్ధులు కొడుకులు కోడల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకు సకాలంలో కనీసం వచ్చే పెన్షన్ కూడా హక్కుగా ఉండే తీర్పులు కూడా మీరు గమనించి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్యాలు పాలుకాకుండా అదేవిధంగా మరి ఆరోగ్యశ్రేణి పెట్టారు ప్రతి నెల ఉద్యోగుల కాడ కూడా మరి వసూలు చేస్తూ ఉన్నారు రికవరీ చేస్తూ ఉన్నారు కానీ హాస్పిటల్కి పోతే మాత్రం వైద్యం సక్రమంగా జరగడం లేదు వాళ్ళు పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ యొక్క వైద్య సౌకర్యం కోసమైనటువంటి హాస్పిటల్ ఈ విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేకమైన ఒక వార్డు పెట్టి ఆ వార్డులో కూడా వీళ్ళకు విశ్రాంత ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మాకు 10 రియల్ రావాలి ఇప్పుడు 10 రియల్లో కనీసం ఇస్తామన్న 3 రియల్ కూడా ఇవ్వకుండా మరి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు గమనించి మాకు ఒకటి పోతే మన ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం ప్రత్యేకించి మాకు సపరేట్గా ఒక వార్డు కేటాయించవచ్చు కానీ రాష్ట్ర సంఘం తరఫున నేను ఒక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను మా యొక్క రాష్ట్ర ఉద్యోగులను ప్రత్యేకంగా అన్ని విధాలలో మాకు సహాయ సహకరించాలని కోరుకుంటూ ఈ సంఘం ఈరోజు 5వ వార్డ్ కోసం మరి వ్యవస్థాపక అధ్యక్షులు మోహన్ రావు గారికి నాకు విశ్రాంత ఉద్యోగుల 5వ వార్షికోత్సవం
జరుగుతుంటున్నాం. ఈ సందర్భంగా మన డిఎస్ నకరా గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలానే ఈ సంఘ ప్రధాన ఫౌండర్ అయిన మోహన్ రావు గారికి కూడా ఈ రోజున నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున మనకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అనేక ఉన్నాయి. డిఏ బకాయిలు కానీ, పిఎస్సి బకాయిలు కానీ, అలానే మట్టి ఖర్చులు కూడా లేని రాని పరిస్థితుల్లో ఈ రోజున రిటైర్డ్ ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. ఈ ఈ పరిష్కారం ఇదంతా కూడా గవర్నమెంట్ వారు వెంటనే పరిష్కరించి అందరికీ న్యాయం చేయాలని నేను మరీ మరీ సభముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వేటపాలెం అంబేద్కర్ నగర్లో ఈ నెల 13న సరగల అజయ్బాబు అలియా సన్నీ హత్య కేసులో నిందితులైన భార్య శుభారాణి, అత్త చేకూరి నాగమ్మను వేటపాలెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామీణ సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ, తంతారా ఊరుకు చెందిన తలగల అజయ్బాబు అలియా సన్నీ ఈ నెల 13న హత్యకు గురయ్యారని తెలిపారు. అనుమానంతో అతని భార్య అత్తలను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం చేసినట్లుగా అంగీకరించారని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. సమావేశంలో వేటపాలెం ఎస్ఐ జి సురేష్ సిబ్బంది ఉన్నారు. ఉదయం 6 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చిన రిపోర్ట్ మేరకు సలగల విజయబాబు అనే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము క్రైమ్ నెంబర్ 72/2023 అండర్ సెక్షన్ 302 అండ్ 201 ఐపీసీ కేసుగా నమోదు చేయడం అయింది. ఈ కేసులో పూర్వపురాలు చూస్తే దీంట్లో సలగల అజయ్బాబు అనే అతను ఫిర్యాదు యొక్క తమ్ముడు. అతను ఆ ప్రదేశంలో అనుమానాస్పదంగా మరణించి ఉన్నాడు. తలంతా రక్తగాయమై ఉండి ఎవరో కొడితే చంపినట్టుగా ఉంది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో మాకు అతని భార్య ఎవరైతే అతడి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె చంపినట్టుగా నిర్ధారణ అయింది. ఒప్పుకోవటం వల్ల ఈరోజు అతడి భార్య మరియు అతని యొక్క అత్త కలిసి చంపినట్లుగా నిర్ధారణ చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం. కారణం ఏంటి సార్? దీనికి గల కారణం అతడు ఎవరైతే ఉన్నాడో అజయ్ బాబు విపరీతమైనటువంటి అనుమానం అతనికి. ఈ అనుమానం మీద వాళ్ళ భార్యని చిత్రహింసలు చేయడం, కొట్టడం, బట్టలు తీసి కూడా కొట్టడం ఇలాంటి అరెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ హెరాస్మెంట్ బాగా తాగుడికి బానిస అయ్యండి ఆమెను హెరాస్ చేస్తున్న కారణంలో తరుణంలో ఆవిడ బాగా మనస్తాపం చెంది అదేవిధంగా చాలాసార్లు అతను నేను నిన్ను చంపుతాను నిన్ను చంపుతాను అని అలా అనడంతో ఈమె కూడా ఒక పగ పెట్టుకొని దాని మీద అతను ఆ రోజు రాడ్డు తీసుకొని నిద్రిస్తున్న వాడిని కొట్టడంతో తల బాగా పగిలిపోయి అతను మరణించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మండలం విజయనగర కాలనీలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. బాపట్ల జిల్లా నూతన జేసీ శ్రీధర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సకాలంలో ఇవ్వాలని కోరిన ఉద్యోగుల సంక్షేమ సంఘం. వేటపాలెం అంబేద్కర్ నగర్లో సన్నీ హత్య కేసులో ముద్దాయిలైన భార్య అత్తను అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.